ఉన్నారు రామప్రసాద్ గారు కృష్ణా జిల్లా నుంచి. రామప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ప్రజాస్వామ్యం మేము అసలు ఓటు ఎందుకు వేసామా అని మేము బాధపడుతున్నామండి. హనుమాన్ జంక్షన్ లో ఉంటాం, మేము వంశీ గారికి ఓటు వేసాం. ఓటు ఎందుకు వేసామని బాధపడుతున్నాం. ఏంటి సార్ ప్రజాస్వామ్యం కూడి అయిపోతుంది అంటే, ఎవరికి సలోభం కోసం వారు పదవులు మాట్లాడేసుకోవడమేనా, పదవులు పంపకం చేసేసుకోవడమేనా? అంటే ఆయన రాజ్యసభకి వెళ్ళి మన వెంకట్రావు గారు ఎమ్మెల్సీ తీసుకొని అది ఎమ్మెల్యేకి వెళ్ళి అవినాష్ గారు రేపు వచ్చే ఎన్నికల్లో అదే మన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని పనిచేసుకోవడం ఆ పదవులు. దీన్ని ఏంటి సార్ అసలు ఈ రాజకీయం అంటే, మన ప్రజాస్వామ్యం అవసరమా అనిపిస్తుంది అండి? డిక్టేటర్షిప్ మిలిటరీ రూల్ కావాలా లేకపోతే ప్రజాస్వామ్యం కావాలా అని అనిపిస్తుంది అండి. రైట్, థ్యాంక్ యూ అండి రామప్రసాద్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. విజయవాడ నుంచి భవానీ గారు. భవానీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రాజమండ్రి అండి. చెప్పండి. ఇప్పుడు జంపింగ్ జపాంగులు మ్యాచ్ పెడితే కనుక అన్ని స్టేట్ లో కంటే ఆంధ్ర ఫస్ట్ వస్తుందండి. బహుశా ఏ స్టేట్ లో కూడా ఇంత త్వరితగతిని జంపింగ్ చేయటం మన వాళ్ళకే చెల్లింది. అంతకు ముందు తెలుగుదేశం గెలిచినప్పుడు వైకాపాలో ఉన్న వాళ్ళందరినీ అందరూ కూడా వలస వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళందరూ వలస వచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దూపుడు ప్రభాకర్ గారు ఉన్నారండి, ఆయన తెలుగుదేశానికి వచ్చినప్పుడు ఈ మన జగన్ గారి తండ్రిని కానీ తాతగారిని కానీ వదిలిపెట్టకుండా వాళ్ళ కేసులని ఫ్యాక్షనిజం అని దుమ్మెత్తి పోశారు. అవునండి, అందరికీ తెలిసిందే విషయం. మళ్ళీ ఆయన అన్ని డిలీట్ చేసేసుకొని మర్చిపోయి ఏదో రోజు డ్రెస్సులు మార్చుకున్నట్టు పార్టీలు మార్చుకునే మన వాళ్ళకు సాంప్రదాయం అయిపోయి వస్తే వచ్చిన వాళ్ళకి ఎలాగూ అనకూడదు. నేను కొంచెం పొలైట్ గా మాట్లాడతాను, సిగ్గులేదు. ఆ సిగ్గు బిడియాలు అన్ని లద్ద వదిలేసి వస్తుంటే తీసుకున్న వాళ్ళు నేను ఆశ్చర్యపోయాను. టీవీలో చూసి జగన్ గారు కండవా వేసి హగ్ చేసుకుంటుంటే, అంటే ఈ తీసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, చేయబట్టే వీళ్ళు వస్తున్నారు. ఏమయ్యా ఆ రోజు ఇలా మాట్లాడావు, నీకు మనసాక్షి ఉందా? మనసాక్షి మీద నిలబడే వాళ్ళు ఎవరు లేరండి. అంటే ఆరోగ్యకరమైన పాలిటిక్స్ ప్రస్తుతం అసలు ఏమీ నడవట్లేదు. ప్రజల సంక్షేమం వాళ్ళ పరిపాలన గాలికి వదిలిపెట్టేసి అది ఆయన ఇలా అన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, దీనికి ఇలాగ పెళ్ళిళ్ళు, ఈ పక్కదారులు పట్టే ఒక దుస్సంప్రదాయాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు ఇది అసందర్భంగానే ఒక మాట చెప్తున్నాను నేను, మంచి మానవత్వం ఉన్న వాళ్ళు ఆవేశంగా మాట్లాడతారండి, ఒక మాట జారుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా చెడుని చూసినా, ప్రజలు బాధలు చూసినా, వాళ్ళ ఆకలి కేకలు చూసినా కొంతమంది వాళ్ళు ఆవేశపరులయ్యి వాళ్ళు అంటారు ఈ ప్రజలు నేను చూడలేదు. అది కూడా రామా అన్న బూతులాగా చేసేసి ఆయన టెన్త్ క్లాస్ ఆవేశపడిపోయా, మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాబట్టి ప్రజల ఆక్రందంలో మీకు వినిపించవు, చిరునవ్వు నవ్వుతో ఓట్ల కోసం చూసుకుంటారు. కానీ కొంతమంది ప్రజల కష్టాలే చూస్తారు, వాళ్ళ ఓట్లు చూస్తారు. సో ఇది ఇక నుంచి ఈ సాంప్రదాయాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఎందుకంటే ఇప్పటికే పీక్ లోకి వెళ్ళిపోయింది. రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోకూడదు, వెళ్ళే అలా చేసుకున్నప్పుడు వెళ్ళే వాళ్ళు వెళ్ళరు. రైట్, థాంక్యూ అండి భవన్ గారు. థాంక్యూ వెరీ మచ్ అండి సుధాకర్.